ఇప్పుడు ఇబ్బంది ఏంటంటే ఒక సైకో ముఖ్యమంత్రి గారు నేను చూసా రాత్రి ఏదో ఆత్మతో మాట్లాడతాడు ఆ ఆత్మ ఏం చెప్తుందో నాకు తెలియదు పొద్దున్న లేసి ఒక నిర్ణయం తీసుకుంటాడు పీజీ రీఇంబర్స్మెంట్ కట్ చేశాడు విదేశీ విద్య కూడా పేద ప్రజలు అమెరికా యూరోప్ లో చదువుకునే దానికి విదేశీ విద్య బాబు గారు తీసుకొస్తే అది కూడా కట్ చేశాడు ఇప్పుడు ఈయన ఏం ఇస్తాడు తెలుసా ఫిష్ షాప్ మటన్ షాప్ మన ఇండస్ట్రీస్ మంత్రి అయితే గుడ్డు కోడి కోడిగుడ్డు మధ్యలో ఉన్నాడు ఆయన ఇండస్ట్రీస్ మంత్రి కాదు కోడిగుడ్డు మంత్రి నిన్నమ్మ ఎవరు అడిగారు ఆయన్ని ఎవరు అడిగారంట బాబు గారు కుదిరించుకున్న ఒప్పందాలే మళ్ళీ మీరు సంతకాలు పెడతారా అని అడిగితే నేనేమన్నా మా చెల్లికి పదే పదే పెళ్లి చేస్తానా అని అన్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మాట తప్పు అంటే ఒక చెల్లిని ఒక మహిళని అగౌరవపరచడం కనీసం అంత కూడా అవగాహన లేదు ఇండస్ట్రీస్ మంత్రికి రెండోది బాబు గారు కడప స్టీల్ ప్లాంట్ కి ఫౌండేషన్ వేశారు డబ్బులు కేటాయించారు పనులు మొదలుపెట్టారు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఫౌండేషన్ ఇంకోసారి వేశారు లండన్ ఆయన ఉన్నాడు ఆయన పారిపోయాడు ఈయన అడిగిన మాట ఇవ్వలేక మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఆయనతో ఫౌండేషన్ స్టోన్ వేస్తున్నాడు సో చూడండి ఒకే స్టీల్ ప్లాంట్ ఎన్నిసార్లు ఫౌండేషన్ స్టోన్ వేశాడో జగన్ రెడ్డి సరే 3-4 తారీఖు మళ్ళీ ఉన్న పరిశ్రమలకే మళ్ళీ ఎంఓఈలు కుదిరించుకుంటాడు దాంట్లో మీకు డౌట్ వద్దు